హరి ఓం శుభోదయం. మనం ఈరోజు 7వ తరగతి సదాచారము 1వ పాఠం చెప్పుకుంటున్నాం. ఈ 1వ పాఠములో ఆరోగ్య పరిరక్షణ ఆరోగ్య పరిరక్షణ ఆరోగ్య పరిరక్షణ అంటే మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా పెట్టుకోవడం అన్నమాట. మన శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడం, ఆరోగ్యంగా పెట్టుకోవడం మనం ఎంత చేయాలా, ఏమేం చేయాలా అనే విషయాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఒకటి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మామూలుగా మనం ఏం చేస్తాం, ఉదయాన్నే నిద్ర లేవాలి. ఉదయాన్నే మనం నిద్ర లేవాలి. ఆ తర్వాత భూదేవికి నమస్కరించాలి. వెంటనే తల్లిదండ్రులకు పాదాలు వందనం చేయాలి. ఆ వెంటనే మనం మన కాలకృత్యాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం వెంటనే వాకింగ్ పోవాలా, వాకింగ్ పోవాలా. కొంచెం నడిస్తే, కొంచెం వాకింగ్ అనకపోతే మన బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ బాగా చైతన్యవంతమవుతాయి. ఆ విధంగా మనం ఒక గంట సేపు అన్న మనం వాకింగ్ చేయాలి. ఆ తర్వాత మనం రాగానే యోగా కంపల్సరిగా చేయాలి, వ్యాయామం చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆయన ఆరోగ్యంగా ఉంటారు. 100 సంవత్సరాలు తప్పకుండా అతను కాలానికి ఎదురించి బ్రతకగలుగుతాడు. ఇది మనం నిత్యము ప్రతిరోజు చేయాల్సిన కార్యక్రమం. దాని గురించి ఇప్పుడు మనం ఈ పాఠం చెప్పుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఆరోగ్య పరిరక్షణ అని ఆరోగ్య పరిరక్షణలో ఒక చిన్న గేమ్ ఇచ్చినారు. ఈ గేమ్ చూడండి, దేహమును ప్రేమించుమన్నా మంచి పుష్పిత ఉంచుమన్నా, దేహమంటే పొట్ట కాదు యోగ చేసి బాగుపడవై, వంటపై మీటింగు కట్టి పెట్టి కంట వాకింగ్ మొదలెట్టబోయి, దేహమును ప్రేమించుమన్నా మంచి పుష్పిత ఉంచుమన్నా, ఆకుకూరన చేవ ఉంది ఉప్పు కోసం మంచిదంది, రేపు తిన్నుకోకు కన్నా కొండమిచ్చే నీరు మిన్న, దేహమును ప్రేమించుమన్నా మంచి పుష్పిత ఉంచుమన్నా, పిచ్చ బర్గర్ కట్టి పెట్టి ఆవిరి లాగించబోయి, మెట్టు మెట్టు ఎక్కిన అందలం ఆనందం ఆరోగ్యం పదిలం. మన ఆరోగ్యము పదిలంగా ఉంటుందని ఇక్కడ ఈ పాఠంలో ఈ గేయ రూపంలో మనకు చెప్పబడింది. అదేవిధంగా మనకు చూడండి, ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే అన్నమాట. ఆరోగ్యం కొరకు మనము కొన్ని సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి, లేకపోతే అనారోగ్యం పాలవుతాము. అనారోగ్యం పాలయ్యేదే కాకుండా మన జీవితాలు 100 సంవత్సరాలు జీవించిన కాలము తొందరగా ప్రాణం వెళ్ళిపోతుంది. అందువల్ల ప్రతి నిత్యము ప్రతిరోజు యోగ వ్యాయామం మన దినచర్యలో ప్రతి అది ఒక భాగంగా మనం గుర్తించి మనం ప్రతిరోజు చేయాలా. దీని యొక్క సారాంశం అది. ఇప్పుడు మనము అదేవిధంగా ఈ యొక్క గేమను దీనికి ఉదాహరణగా మనకు పాండవుల అంటే మనకు తెలుసు, మనం చిన్న క్లాసుల్లో పాండవులు ఎంతమంది అనే మనం వాళ్ళు ఏం చేసినారు ఇవన్నీ మనకు ఇంతకుముందుగా చదువుకున్నాం. ఆ పాండవులు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు వాళ్ళను
మనం పంచపాండవులు అన్నాం. ఈ పంచపాండవుల గురించి వాళ్ళలో భీముడు అరాజ్యుడు 1000 ఏనుగుల బలం గలవాడు. ఇప్పుడు అతనికి అంత బలం ఎట్లొచ్చింది, ఆ బలం ఎట్లా వచ్చింది అతనికి, మనం దాని గురించి ఇప్పుడు మనం కొంచెం చెప్పుకుంటాం. ఇక్కడ మీరు భీముని చూసారా, ఇదో చూడండి ఇలాగా ఉన్నాడు భీముడు చూడండి. ఈయన భీముడు చూసినారా, ఈ భీముడిని ఆరోగ్యంగా అతను ఉన్నాడు కాబట్టి అంత పుష్టిగా ఉన్నాడు. ఇక్కడ భీముని గురించి మనము ఇప్పుడు చెప్పుకోవాల్సిన మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనో మనకి కూడా అర్థం తెలిసి చెప్పినాం. ఆ విధంగా మనము ఆరోగ్యంగా ఉండాలి. శారీరక దృఢతని శారీరక దృఢంగా ఉండడానికి మనం ఏం చేయాలా, వ్యాయామం చేయాలా, రన్నింగ్ చేయాలా, వాకింగ్ చేయాలా, ఆటలు ఆడాలా, ఏ సమయంలో ఏం చేయాలో అవి చేయాలన్నా. పౌష్టికాహారం, పౌష్టికాహారం తినాలా. పౌష్టికాహారం అంటే మంచి ఆహారం, ఏ విటమిన్, డి విటమిన్, సి విటమిన్లు అంటే ఉండేటివన్నీ కూడా మనం ఎక్కువగా తీసుకోవాలా. మనకు ఆహారము మన శరీరానికి తగినట్టుగానే మనం తీసుకోవాలా, అది పౌష్టికాహారం. ఇప్పుడు మనకు వ్యాయామం చేసేదాని వల్ల కొన్ని లాభాలు చెప్పినాం. ఈ వ్యాయామం చేసిన వల్ల 200 ఏళ్ళు మనం జీవిస్తాము. ఆ విధంగా మనం ఈ యొక్క పాఠం యొక్క మొదటి గేమం యొక్క సారాంశము మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకా మహాబలి భీముడు ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆరోగ్యంగా శరీరం పెట్టుకుంటే ఆరోగ్యమైన మనసు కూడా ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలా. మనోబలం, ఆత్మబలం, తేజస్సు వృద్ధి పొందుతాయి. మనోబలం, ఆత్మబలం, తేజస్సు వృద్ధి పొందుతాయి. ఇవన్నీ కూడా దేనివల్ల వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండే దానివల్ల వస్తుంది. దీనికి బాహ్యాంతర శుద్ధి తోడ్పడుతుంది. దీనికి బాహ్య అంతర శుద్ధులు తోడ్పడతాయి. ఆరోగ్యమైన వ్యక్తి మాత్రమే తనకు తాను ఉపయోగపడే పడటమే కాక కుటుంబానికి సమాజానికి కూడా మేలు చేకూరుస్తారు. మనకు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో కుటుంబానికి కూడా సమాజానికి కూడా దేశానికి కూడా మనము సేవ చేయడానికి మనకు ఆరోగ్యం సహకరిస్తుంది. అందువల్ల మనము ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంతో మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఇది మనకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క సారాంశము. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఈ గేమ్ను రాసుకోండి హోంవర్క్లో. నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ భీముని గురించి ఒక పాఠం లాగా చెప్తాను. నమస్తే.